అండర్వరల్డ్ అనగానే మనకు గుర్తొచ్చే మొట్టమొదటి పేరు డాన్ దావూద్ ఇబ్రహీం. ఎక్కడుంటాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, కానీ ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా మన ఇండియాలో దావూద్ చేయని అక్రమాలు లేవు. అయితే అసలు దావూద్ ఇంత పెద్ద క్రైమ్ సిండికేట్ను ఎలా స్థాపించాడు? అప్పటికే ముంబైలో ఉన్న ఎంతోమంది డాన్లను తొక్కుకుంటూ దావూద్ ఎలా ఎదిగాడు? అండర్వరల్డ్ మాఫియా అనే పేర్లకు బ్రాండ్ అంబాసిడర్గా ఎలా మారాడు? అసలు ఎవరి దావూద్? ఈరోజు మన క్రైమ్ కథలు. 1955 డిసెంబర్ 27 మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఓ సాధారణ కానిస్టేబుల్ ఇంట్లో జన్మించాడు దావూద్. దావూద్కి చిన్నప్పటి నుంచి చదువు అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. అహ్మద్ సెయిలర్ హై స్కూల్లో చేరిన చదువు మధ్యలోనే మానేసి చిన్న చిన్న గొడవలకు వెళ్తూ ఉండేవాడు. అప్పటికే ముంబైలో ఉన్న ఎంతోమంది డాన్లను రౌడీలను చూస్తూ తాను వాళ్లలా ఎదగాలని, అందరూ తన కింద బ్రతకాలని కలలు కనేవాడు. 1974 మాఫియాలో పేరున్న డాన్ పఠాన్ బాషు దాదా మీద డోంగ్రీలోనే సోడా సీసాలతో దాడి చేశాడు దావూద్. అక్కడే దావూద్ నేర చరిత్ర మలుపు తిరిగింది. అప్పటి వరకు ఉన్న డాన్లంతా కత్తులతోనే హత్యలు చేసేవాళ్లు, కానీ దావూద్ దాన్ని తుపాకుల స్థాయికి తీసుకువెళ్లి మాఫియాను ఇంటర్నేషనల్ రేంజ్కి తీసుకువెళ్లడంతో ముంబై నేర ప్రపంచం రూపమే మారిపోయింది. అప్పటికీ డాన్లుగా పేరు తెచ్చుకున్న హజీ మస్తాన్, వరదరాజన్ మొదలియాన్, కరీంలాలా వంటి వాళ్లు కూడా దావూద్కి ఎదురు నిలవలేకపోయారు. ఇక మాఫియాలో తనకు ఎదురు లేదని అర్థం కావడంతో 1976 డి కంపెనీని మొదలు పెట్టాడు దావూద్. అంటే బిజినెస్ మ్యాన్ సినిమాలో సూర్యాభాయ్ రౌడీలను గూండాలను తన కంపెనీలో రిక్రూట్ చేసుకునేవాడు. వాళ్లకి పనులు అప్పగించి నజరానాలిచ్చేవాడు. కాలుకు ఇంత, చేతికి ఇంత, పైకి పంపించడానికి ఇంత రేటు, ఇలా సెపరేట్ మెనూ కార్డ్ రెడీ చేశాడు. ఆర్థిక నేరాలు, ఆయుధాల రవాణా, హవాలా, దొంగ నోట్లు, మత్తు పదార్థాల రవాణా, కిడ్నాప్లు, బెదిరించి డబ్బులు గుంజడం, హతమార్చడం, ఇలా ఒక్కటి కాదు అంతర్జాతీయంగా అన్ని నేరాలను చాలా సిస్టమాటిక్గా చేయడం మొదలుపెట్టాడు. దీంతో పోలీసులకు కూడా డీ కంపెనీ పెద్ద తలనొప్పిగా మారింది. దావూద్ను అడ్డుకోవడానికి పెద్ద పెద్ద అధికారులను దించినా ఫలితం లేకపోయింది. అదే సమయంలో ఎంతోమంది రాజకీయ నాయకులకు కూడా దావూద్ వెనక నుంచి సపోర్ట్ ఇచ్చేవాడు. ముంబైలో ఎవరు గెలవాలి, ఎవరు ఓడిపోవాలి అనేది కూడా నిర్ణయించే స్థాయికి ఎదిగిపోయాడు. బాలీవుడ్ సినిమాలకు కూడా దావూద్ పెట్టుబడులు పెట్టాడు. బాలీవుడ్ హీరోల్లో కూడా చాలామంది దావూద్ చెప్పినట్లు వినేవాళ్ళు. డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్లో కూడా హీరోలు హీరోయిన్లను బెదిరించో షేర్ ఇచ్చో ఉపయోగించుకునేవాడు దావూద్. తనకు నచ్చిందన్న ఒకే ఒక్క కారణంతో అప్పటి బాలీవుడ్ బ్యూటీ మందాకినిని తీసుకెళ్లిపోయాడు. 1991 బాబ్రీ మసీద్ కూల్చివేత ఘటన విషయంలో దావూద్కి చాలా కోపం వచ్చింది. వెంటనే భారత్ను దెబ్బతీసేలా ఏదైనా ప్రతీకారం చేయాలనుకున్నాడు. ఎలాగైనా భారత్ను గట్టిగా భయపెట్టాలనుకున్నాడు. ఇదే విషయంలో దావూద్ ప్రధాన అనుచరుడిగా పేరున్న చోటరాజన్కి దావూద్కి మనస్పర్ధలు రావడంతో చోటరాజన్ వేరుపడి కొత్త గ్యాంగ్ పెట్టుకున్నాడు. అయోధ్య ఘటనలకు ప్రతీకారంగా 1993 ముంబై వరుస పేలుళ్లు జరిగాయి. మొత్తం 257 మంది ప్రాణాలు తీసిన ఈ పేలుళ్ల ప్రధాన పాత్రధారిగా దావూద్ ముఖ్య అనుచరుడు టైగర్ మెమన్ను గుర్తించింది భారత ప్రభుత్వం. అలాగే ఈ ఘటన తర్వాత దావూద్ పాకిస్తాన్కు పారిపోయాడు. ఇక ఈ ఘటనతోనే భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు తొలి అడుగుపడింది. పాకిస్తాన్ పారిపోయిన దావూద్ అక్కడి నుంచే డీ కంపెనీకి కార్యకలాపాలు చేయడం మొదలుపెట్టాడు. దానికి తోడు దావూద్ జరిపిన పేలుళ్ల వల్ల భారత్ను ఎలాగైనా నాశనం చెయ్యాలనుకునే అల్ ఖైదా, లష్కరే తొయ్యబా వంటి మత చాందస సంస్థలన్నీ దావూద్కు దగ్గరయ్యాయి. ఒసామా బిన్ లాడెన్కు కూడా దావూద్ దగ్గరయ్యాడు. దీంతో అమెరికా కూడా దావూద్ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించింది. ఇక దావూద్ పాకిస్తాన్లోనే ఉన్నాడని భారత్ మొత్తుకుంటున్నా, అతడిని తమకు అప్పగించాలని పాకిస్తాన్ను అడుగుతున్నా, కరాచీలో దావూద్ ఉన్నాడని, దావూద్ భార్య, 4 కుమార్తెలు, కుమారుడికి పాకిస్తాన్ పాస్పోర్ట్లున్నాయి, అయినా దావూద్ దేశంలో ఉన్నట్టు పాకిస్తాన్ అంగీకరించలేదు. కరాచీని తన నేర సామ్రాజ్యానికి కేంద్రంగా మార్చుకున్న దావూద్ ఎన్నో దేశాలకు మొత్తం తన నేర సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. మలేషియా, సింగపూర్, థాయిలాండ్, శ్రీలంక, నేపాల్, దుబాయ్లతో పాటు జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్లో టెర్రరిస్ట్ అటాక్లు, మాఫియా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.
ఓ అంచనా ప్రకారం దావూద్ మాఫియా సామ్రాజ్యం విలువ అక్షరాల 3,000 కోట్ల రూపాయలకు పైమాటే. మన దేశంలో జరిగిన అతి పెద్ద స్కామ్లలో ఒకటైన 2G స్పెక్ట్రం కుంభకోణంలోనూ డీ కంపెనీ హ్యాండ్ ఉందంటే దావూద్ స్పాన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ మధ్యనే దావూద్ ఓ పాకిస్తాన్ నటిని కూడా పెళ్లి చేసుకున్నాడని న్యూస్. ఇది మాఫియా డాన్ అండర్వరల్డ్ కింగ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం స్టోరీ. మరి వచ్చే పాడ్కాస్ట్లో మరో డాన్ స్టోరీ మీకు వినిపిస్తాను. అప్పటి వరకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం వే టు న్యూస్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.